మొత్తం బాడీ అంతా డీటెయిల్గా చెక్ చేశానయ్యా. ఫైనల్గా తేలింది ఏమిటంటే నీకేమీ లేదని. అదే, నీకే ప్రాబ్లము లేదని. చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం భయం ఏర్పడ్డాయి. ఇట్స్ ఏ సైకలాజికల్ ఫీలింగ్. అయితే ఏం పర్లేదంటారా? ఏం పర్లేదు, నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల సంగతి నేను చూసుకుంటాను. సార్ అదేనయ్యా, పిల్లల విషయంలో నేను గ్యారంటీ ఇస్తానంటున్నా. మీ గ్యారంటీ కార్డులు సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు. ప్రతివాడు డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి. చిన్న ఎత్తు అనుమానం కూడా అక్కర్లేదు, నువ్వు ఆ పనులనే ఉండు, నేను గ్యారంటీ ఇస్తాను. సరే సార్, వస్తాను. అన్నమాట మ్యాటర్, మన హేమో ఇన్కమింగ్స్ తక్కువ, మెయింటింగ్స్ ఎక్కువ. అని చేత నే అడిగినప్పుడల్లా 50 రూపీస్ ఇచ్చావనుకో, మ్యాటర్ మన మధ్యలోనే ఉంటుంది. లేదంటే నీకు తెలిసిన సెంటర్ సరదాగా నాకు పేరు చింతామణి టిఫిన్ సెంటర్, బస్ స్టాండ్, సినిమా సెంటర్, మన పంచాయతీ. చాలు, అక్కడ అడిపోతాయి పోస్టర్. మరి నాకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 4 పోస్టర్లు. మరి నీకు పిలిచారా సార్? జరీనా, నువ్వా? ఏంటి తలిపేశావు? అదిగో, అదే ఆ అమాయకత్వమే నాకు నచ్చింది. అందుకే కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నా నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఫిక్స్ అయితే అయిపోయిందా? నేను చేసుకోను. చేసుకొని తీరాలి. చూడు, నువ్వు చీ అన్నా చేదరించుకున్నా నేను తల వంచుకుని వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా? నీ ప్రేమ కోసం. ఏనాటికైనా నా మనసును అర్థం చేసుకుంటావని. మనసారా బొంద, నాకెవరి మనసు అక్కర్లేదు. నన్ను వదిలే తల్లి. కోరి వచ్చానని లోకువుగా చూడకు. నా కన్నెతనం దోచుకోవాలని ఇంద్రుడు చంద్రుడు దగ్గర నుంచి ఎంతో మంది లైన్లో ఉన్నారు, కానీ నేనెవరికీ లొంగలేదు. నా ప్రేమను కాదనుకో, ఒప్పేసుకో ప్లీజ్. నా మాట విను. నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? అంతేనా? అంతే. ఒప్పుకుంటావా, ఒప్పించమంటావా? అమ్ము, నీకు దండం పెడతాను, నా జీవితాన్ని బుక్కి ప్లీజ్. సుందరం, నేను రాను. నా మాట నేను విన్ను. సుందరం, నేను సారీ, నేను పరిగెత్తలేను. నాది సేమ్ డైలాగ్. సుందరం ప్లీజ్, నేను అంతేనా? ప్లీజ్ సుందరం. బాబోయ్ సుందరం, కాపాడండి సుందరం. బాబోయ్ ఒప్పుకో సుందరం. ఒప్పుకోను. ఛీ. ఏమైంది? ఏమవుతుంది? వాడి వెనకాల పరిగెట్టి పరిగెట్టి ఆయాసం వచ్చింది. పోనకంలో పుడకల్లాగా వచ్చారు. చిచే, తప్పండి. అక్కడ జుట్టు రేగిపోయింది, ఇక్కడ ఆయాస పడుతున్నాడు. అక్కడ పౌడర్ జరిగిపోయింది, ఇక్కడ నీరస పడుతున్నాడు. ఏదో జరిగిపోయింది, నాకు టెన్షన్గా ఉంది. నువ్వు ఉండు సుందరం, బాధపడకు, వెళ్ళిపోయింది కదా. ఏమో మళ్ళీ రాదని గ్యారంటీ ఏంటి? రావచ్చు, నాకు టెన్షన్గా ఉంది. అమ్మో చిచి, మగాళ్ళకి రక్షణ లేకపోయింది ఆఫీస్లో. అబ్బా టైం అయిపోతుంది, ఇంకా రాడింటారు తిరుపతి గారు. ఒరే తిరుపతి, షకీలా సినిమాకి వెళ్దామని చెప్పి నువ్వు షకీలలా తయారయ్యవేంట్రా? ఏం లేదురా, షకీలా సినిమాకు గ్యారంటీగా లేడీస్ రారు. ఈ గెటప్ లో వెళ్ళావనుకో, టికెట్లు గ్యారంటీ. ఏంట్రా ఆ చూపేంట్రా ఒక్కసారి? అరే ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చేస్తా. ఎక్కడికి? ఇదిగో రజని వస్తున్నా. ఇదిగో రజని. బాగున్నావా? బాగున్నా గానీ మీరెవరో గుర్తుకు రావట్లేదండి. గుర్తుకు రాకపోయినా పర్వాలేదు, కానీ నువ్వేంటమ్మా పాదాలంతా పసుపు పూసుకొని, ఒళ్ళంతా సున్నపిండి రుద్దుకొని, తలంతా నూనె పెట్టుకొని, ఒళ్ళంతా లక్స్ తో స్నానం చేయడానికి అరగంట నీకు అవసరం అంటావా? ఇవన్నీ మీకెలా తెలుసండి? ఆ అరగంటేగా మీ ఆయనకి నాకు టైం కుదిరేది. ఉరేయ్ సుబ్బారావ్, అయిపోయాడు. మీరేంట్రా ఇక్కడున్నారు? నువ్వేంట్రా అప్పుడే వచ్చేసావు? ఆఫీస్కి లీవా? లీవా నా బొంద, ఆఫీస్ లో ఉందిగా రాక్షసి, దాని పూర పడలేక పారిపోయి వచ్చాను రా బాబు. ఎక్స్క్యూజ్ మీ. అమ్మో లేడీస్. లేడీస్ కదా, ఇది మన ఫ్యామిలీ. అవునరా, తిరుపతి గారు. తిరుపతి? వీడికి ఇదేం పోయేగాలం? సినిమా టికెట్ల కోసం. రే సుందరం, మేము నడుచుకుంటూ వెళ్తాం, నువ్వు రిక్షాలో దాన్ని వాడిని తీసుకొచ్చేసాయి. పదరా. నేనా చిచి? ఏమి తిర్రు, ఇంకా మనం షకీలా సినిమాకి వెళ్ళటం అవసరం ఉంటావా? ఇదిగో. ఏంటి? అలాగే అది ఆఫీస్లో ఏడిపించిందని రూమ్కి పరిపోయించావు, ఇప్పుడు అది రూమ్కి రాదా గ్యారంటీ ఏంటి? అమ్మో అది నిజమే కదా,
అందుకని మేమేమో ఇంచక్క సినిమా చూస్తుంటావు, నువ్వేమో దారిలో వెళ్ళే బస్సులు జీపులు కార్లు చూస్తుండవు. ఏమంటావు? సుందరం అమ్మాయి తోట అమ్మో బాసు సార్ సార్ అసలు ఏమైందంటే ఇది మాకేమో ఆడదంటే పడదని కథ చెప్పి ఆఫీస్ టైంలో ఆంటీని వెంటేసుకుని రోడ్ల వెంట షికారు చేస్తున్నావా? అయ్యో అది కాదు సార్. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఈ నెల నుంచి నీ జీతం కట్. అయ్యో మీరు జీతం కట్ చేస్తే మేము ఎలా బతుకోవాలి? నీ జీతాన్ని నమ్ముకుందంటే చాలా కాలం నుంచి మెయింటైన్ చేస్తున్నావు అన్నమాట. పర్మనెంట్? నార్మల్. అంత చనువుగా తిడుతున్నావంటే పర్మనెంటే? అబే ఆవిడ. మీ ఆవిడ? చిచి కాదు సార్. అయితే ఓ పని చెయ్యి, ఆవిడ్ని వరగట్టి రాతో పంపించు. ఒప్పుకోలేము. ఒప్పించు, లేకపోతే కన్న కస్టెంట్ గా వేస్తా. దాని సంగతి తెలుసుగా. వద్దు సార్. పంజుడు 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 పో. ఊరే తిరుపతి. అది ఏమంటున్నాడు మీ పాస? నిన్ను నిన్ను ఆయనతో పంపించమంటున్నాడు. అయ్య బాబోయ్, ఆడితో వెళ్తే నేను దెబ్బ అయిపోతాను. ఎవరా అబ్బా? అందుకాదు, ఆయనకి ఒక అమ్మాయి మందు పోస్తే తాగాలని. మందా? అదో దిక్కుమాలి వీక్నెస్. ఏమన్నా అంటే 32 ఏళ్ల కాలం అంటాడు. లేరు సంసార పక్షంగా బతుకునేవారు కదా, మీరు చేసుకోండి. ఏంటా చూపు, నువ్వు పోని. అమ్మయ్యా, ఎలా అయితేనే సెటిల్ అయిపోయారు. అవును, ఈడు తాగితే వాగుతాడు కదా. ఫుల్గా మందు కొట్టేసి ఫ్లోలో నేను మగాణ్ణి అని చెప్తే జీతం సంగతి దేవుడు ఎరుగు, ఉన్న ఉద్యోగం కూడా. చచ్చాను రాయ్. ఊరే తిరుపతి రాకరకము ఆగిపోయామే. మీరు అడిగితే నేను కాదనలేను. అసలు నాకు మొహమాటం ఎక్కువ. ఆ మొహమాట నాకు నచ్చేది. ఆ ఉండు. ఫుల్గా బాగుంది. ఏంటి రూమా? ఎడం చేతిలో గ్లాసు, కుడి చేతితో సంతకం. ఈ ప్రాపర్టీ నీదైపోదు. కడకో, కూర్చో. మీరు అడిగితే కాదని లేను, నాకు అసలే మొహమాటం ఎక్కువ. ఆ మొహమాట నాకు నచ్చేది. పెంకేస్తా. నేనేస్తా. కుడి చేతిలో గ్లాసు, ఎడం చేతులు అమ్మాయి. ఇటు ఇటు ఇట్రా ఇట్రా ఇట్రా. మీరు అడిగితే కాదని లేను, నాకు అసలు మొహమాటం. నాకు అదే నచ్చేది. రా, ఎడ చేతులు అమ్మాయి, కుడి చేతులు గ్లాసు, ఎంత బాగుంది. ఎంసీ కదా, చాలా బాగుంటుంది. కాదు కనకం, నా 32 ఏళ్ల కళ నీ వల్ల తీరింది. ఈ జన్మలో నేను రుణం తీర్చుకోలేను. అవును, ఓ పెగ్గేస్తావా? నేనా? ప్లీజ్ నా కోసం. మీరు అడిగితే కాదని లేను, నాకు అసలే మొహమాటం ఎక్కువ. ఉండు, గ్లాసులో పోస్తా. ఆగండి, ఇంత దూరం వచ్చాక మొహమాట పడితే ఎలా? నేను బాటిల్ తోనే తాగుతాను. నాకద్దే నచ్చేది. ముప్పై రెండేళ్ల కళ అంటూ 3 పెగ్గులకే పడిపోయాడు ఈడ మొగడు. అమ్మయ్యా, ఏకాంతము. అమ్మో, వీళ్ళకి దొరికిపోయానండి. మొన్న కోడిని తలుపుతూ దొరికిపోయావా? వాళ్ళు సంసారం గుట్టుగా చేసుకుంటుంటే కిటికీలో చూస్తావా? ఏ సెక్షన్ ప్రకారం చూసినా నిన్ను సెల్లో పెట్టి గిల్లేత్రా. సార్ దిగు. దిగను. దిగరా. దిగను. దిగరా. ఇంకేంట్రా? ఏముంది మామూలే. అంతా ఓకేనా? మా గుర్తుపెట్టావా? అవునరా, ఆ రోజు అందరి ముందు నన్ను కొట్టింది కదా. రారా, ఓ చూపు చూద్దాం. పద. అమ్మా
ఇది బెటర్ జల్లకాలాటలలో ఎవరు లేరు. ఎంత ముద్దొస్తున్నాడో అంత అమ్మ పోలికే. ఆ కళ్ళు చూడు, గుండ్రటి కళ్ళు, అచ్చ అమ్మ పోలికే. ఆ ముక్కు కోటేర లాంటి ముక్కు, అచ్చ అమ్మ పోలికే. ఆ పొట్ట ఎంత సాపుగా ఉందో, అమ్మ పోలికే. సేమ్ టు సేమ్, యాజ్ ఇట్ ఈజ్. ఆ నడు ఆహా ఎంత వయ్యారంగా ఉందో, ఇది కూడా అమ్మ పోలికే. నా పోలికేం లేదా పెట్టు. అయ్యి బాబోయ్, నా పోలిక కూడా ముద్దెట్టు.